మన పైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో దాదాపు 1000 దొంగ కేసులు మన పైన పెట్టుంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైనే 102 కేసులు అన్నగారి పైన పెట్టారు. పాదయాత్రలో వచ్చినప్పుడు చెప్పారు, లోకేష్ నా పైన 75 కేసులు ఉన్నాయి, 100 ఇందరాత్ నిన్ను వచ్చి కలుస్తానన్నాడు. ఏం తప్పు చేయనందుకు, ఏం తప్పు చేయని అశ్మిత్ రెడ్డి గారిని 52 రోజులు జైలుకి పంపించారు. ఇద్దరు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ప్రభాకర్ అన్న పైన దొంగ కేసులు పెట్టి 62 రోజులు జైలుకి పంపించింది ప్రభుత్వం. నేను చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళిందండి, సుప్రీంకోర్టుకు వెళ్ళింది తల్లి. లోకేష్ ఊరూరు ఎర్రబుక్ చూపిస్తున్నాడు, ఊరూరు చెప్తున్నాడు మా